శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం. ఈరోజు కన్యారాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యారాశి అనేది కూడా భూతత్వ గల రాశి. దీనికి అధిపతి బుధుడు. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకు కన్యారాశి. ఈ కన్యారాశి అనేది కూడా షష్టమ స్థానము, శత్రుస్థానము ఈ కన్యారాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర సముదాయాలలో ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలకు సూర్యభగవానుడు రవి అధిపతిగా ఉంటాడు. హస్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతి గ్రహంగా ఉంటాడు, గ్రహపాలకుడు. అదేవిధంగా ఈ కన్యారాశిలో పుట్టడం అనేది కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ బుధుడు, కన్యారాశి అంటే బుధుడు కదా, బుధుడు మేధాశక్తి సంపన్నుడు. ఏదన్నా పని మొదలు పెడితే ఆ పని ఏ విధంగానైతే అవుతుందో అది ఆ విధంగానే ఆ వైపే ఆ దోవలోకే వెళ్ళి పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి యోగము ఈ కన్యారాశి వరకు ఉంటుంది. బిజినెస్లు కనుక ఈ కన్యారాశులు కనుక వాళ్ళు పెట్టినట్టయితే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అవుతుంది, 100 1000 అవుతుంది, 1000 లక్ష అవుతుంది, 100 కోట్ల రూపాయలలో కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఎక్కువగా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కూడా నేను చూసిన విషయం ఏంటంటే ఇటు ఉద్యోగాలు చేస్తూ సైడ్ బిజినెస్లు పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు కన్యారాశి వారండి. కానీ ఇక్కడ వీళ్ళు తప్పిదం ఏం చేస్తారంటే కన్యారాశి వారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి వారి పేరు అనేది కూడా సరిపోయే విధంగా సరైన అక్షరాలలో పేరు పెట్టుకోరు. ఇదేనండి ప్రధానమైనటువంటి కారణం. ఇదే కన్యారాశి వారికి సమస్య అనేది ఇక్కడే వస్తుంది. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, డెస్టిన్ నెంబర్కు వాళ్ళ పేరు సరిగా పేరు పెట్టుకోరు. దానివల్లనే చాలా వరకు నష్టాలు వాటిల్తుంటాయి. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటాం, ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటాం, హోమాలు యాగాలు చేస్తుంటున్నాం, లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒకసారి అసలు పాయింట్ ఏంటి, అసలు మీరు ప్రాబ్లం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, మీ ప్రాబ్లం ఎక్కడుంది ఒకసారి కనీసం తెలుసుకోవాల్సిన ఆవశ్యకతనైనా మీకు ఉండవలసింది. ఏదైనా కూడా ప్రొఫెషనల్ విద్య అనేది గొప్పదండి. మనం నానా రకాలుగా చాలా చాలా అగచాట్లు పడుతూ అక్కడిక్కడ తిరిగి చాలా ఇబ్బందులు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకొని కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఒక మామూలు డాక్టర్ దగ్గరకు, ఒక మంచి డాక్టర్ దగ్గరికి కనుక్కొని వెళితే ఆ వ్యాధి నిర్ధారణ అయిపోతుంది, దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు, క్లియర్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించడం అవసరం లేదు. ఎప్పుడైనా కూడా బాగా ఎక్కువగా డబ్బున్న వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు, గుర్తుపెట్టుకోండి. బాగా ఎక్కువగా కోట్లల్లో ఉన్నటువంటి వారు నిత్యం ఆ ఇంట్లో ఎప్పుడూ దేవతారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. మొత్తం డబ్బు బాగా ఆర్థిక ఇబ్బందులలో ఉండి బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేను గమనించింది అదేనండి. అప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ యొక్క కన్యారాశి వారండి భగవంతుని ఆరాధించేటప్పుడు కూడా నేను చెప్పేది కొన్ని కొన్ని దేవతామూర్తులను ఆరాధిస్తే మీకు శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. కన్యారాశి వారు మీరు ఆరాధించవలసినటువంటి దేవుణ్ణి ఆంజనేయ స్వామిని గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామిని, పరమశివుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి, మీకు మంచి జరుగుతుంది. మీరు ఒక్కసారి ఎక్కువగా పరమ భక్తులుగా మారండి, చాలా తప్పకుండా మంచి ఫలితాలు అయితే 100% వస్తాయి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా సరి చేసుకోండి. స్వస్తిశ్రీ ఫ్లవనామ సంవత్సరం, ఈ సంవత్సరం 2021 ఫ్లవనామ సంవత్సరం. కన్యారాశి వారికి ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరంలో మనకున్నటువంటి మేజర్ గ్రహాలు అవేంటండి, శని, గురువు, రాహు మరియు కేతువు. ఇవేనండి మేజర్ గ్రహాలు. అంటే వీటి యొక్క గమనాన్ని బట్టి మనలో అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ప్రజెంట్ గురువు షష్టమంలో ఉన్నాడు కన్యారాశి వారికి, శని పంచమంలో ఉన్నాడు, రాహు 8వ ఇంట, కేతు 2వ ఇంట్లో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. ఇది సుమారుగా ఈ సంవత్సరం కాలం అంతా కూడా ఈ యొక్క మేజర్గా ఉన్నటువంటి గ్రహాలు వాటి గ్రహ సంచారం కొనసాగిస్తూనే ఉన్నారు. గురువు షష్టమంలో గ్రహ సంచారం కొనసాగించడం ద్వారా కొన్ని లాభాలు జరుగుతాయి, నష్టాలు ఉంటాయి, మంచికి మంచి చెడుకు చెడు అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటేనండి, హంస మనం ఒక కులంలో కనుక పాలు పోసినట్టయితే ఆ కులంలో హంసలు ఏం చేస్తాయంటే పాలను నీటిని వేరువేరుగా వాటిని వేరు చేసి కేవలం పాలను తీసుకొని వాటిని వదిలేస్తుంది. అంటే హంసకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు ఉన్నాయండి హంసలు, ఏదో 100-200 సంవత్సరాల క్రితం మాటది. ఇప్పుడు హంసలు అనేది కూడా ఎవరు చూడలేరు, ఉండవు కూడా. ఆ గుణం కలిగి ఉంటుంది హంసకు. అది ఎంత నీళ్ళలో పోసినా కూడా దేని దానికి సపరేట్ చేసుకుని తాగేస్తుంది. అలాగా మనకు మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. మంచి చెడు రెండు కలిసే ఉంటాయి. అప్పుడు ఆ మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి, అప్పుడు మనకే సమస్య ఉండదు. కాబట్టి ఈ గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ అదృష్టం అనేది కూడా మీకు కలవాలనుకుంటే, అదృష్టం మీరు పొందాలనుకుంటే నేను చెప్పినటువంటి కొన్ని ప్రయత్నాలు చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మరి కన్యారాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టుకోవాలనుకున్నా, ఏ పనైనా శుభకార్యాలు చేయాలనుకున్నా ఇంట్లో, ఇంకా వేరే మీకు సంబంధించిన ఏ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా నక్షత్ర బలాన్ని చూసుకొని ముందుకు నడవండి. ఇది ప్రధానమైనటువంటి కారణంగా మీకు తెలియజేస్తున్నాయి. ఏదైనా మనం పని ముహూర్త బలాలు కొన్ని ముహూర్త బలాలు చేసినప్పటికీ కొన్ని నష్టాలు కూడా వాటిల్తాయి. ఇప్పుడు కన్యారాశి వారు కొన్ని నక్షత్రాలలో వివాహాలు చేసుకుంటారు, భార్యాభర్తల మధ్య విభేదాలు, పోట్లాటలు, గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. అది మీ తప్పు కాదండి, ఆ నక్షత్ర స్వభావం దాని యొక్క తప్పు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదాలలో పుట్టారనుకోండి, అది కన్యారాశి. వారు శుభ నక్షత్రాల జాబితా చూస్తే రోహిణి నక్షత్రం వస్తుంది, ఆరుద్ర వస్తుంది, పుష్యమి, హస్త, అనురాధ, శతభిష, ఉత్తరభాద్ర నక్షత్రాలు శుభ నక్షత్రాల జాబితాకు వస్తాయి. అశుభ నక్షత్రాలు అశ్విని, భరణి, మగ, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాఢ, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో వివాహం చేసుకున్నారనుకోండి చాలా వరకు నష్టాలు వాటిల్తాయి. అదేవిధంగా ఇప్పుడు హస్త నక్షత్రం ఉందనుకోండి, మరి ఈ హస్త నక్షత్రంలో శుభ నక్షత్రాలు అంటే హస్త నక్షత్రంలో పుట్టి మరి కన్యారాశి వారు అయ్యారనుకోండి, ఈ హస్త 4 పాదాలు చాలా అద్భుతమైనటువంటి పాదాలే. అయితే దీనిలో మనం చూడవచ్చు, హస్త నక్షత్రం అంటే మనకు శుభ నక్షత్రాలు మృగశిర వస్తుంది, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, జ్యేష్ఠ, పూర్వభాద్ర, రేవతి. అదేవిధంగా అశుభ నక్షత్రాల కేటగిరీకి వెళ్తే అశ్విని, భరణి, మక, పుబ్బ, స్వాతి, మూల, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలు అశుభ నక్షత్రాలు. ఇంకా మనకు చివరగా చిత్త 1, 2 పాదాలు మరి కన్యారాశి. దీంట్లో శుభ నక్షత్రాల కేటగిరీకి వెళ్తే ఆరుద్ర నక్షత్రము, పుష్యమి, ఉత్తర, హస్త, అనురాధ, శతభిష, ఉత్తరాభాద్ర నక్షత్రాలు శుభ నక్షత్రాలు. అదేవిధంగా అశుభ నక్షత్రాలు చూస్తే అశ్విని, భరణి, మగ, పుబ్బ, విశాఖ, మూల, ఉత్తరాషాఢ నక్షత్రాలు అశుభ నక్షత్రాలు. అదేవిధంగా మరి ఉత్తర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వారు టో, పా, పి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. అదేవిధంగా హస్త నక్షత్రంలో జన్మించిన వారు పూ, షం, నా, ఠ అనే అక్షరాలతో పేరు పెట్టారు. అంటే ఈ హస్త 4 పాదాలకు 4 అక్షరాలు, ఆ ముందు 1, 2, 3 పాదాలకు నేను చెప్పిన సీరియలు. చిత్త 1, 2 పాదాలలో జన్మించినారు, ఫస్ట్ పాదానికి పే, సెకండ్ పాదానికి పో, ఈ యొక్క నక్షత్ర సముదాయం. అయితే ఈ ఉత్తర నక్షత్రానికి రవి అధిపతి, హస్త నక్షత్రానికి చంద్రుడు, చిత్త నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ చిత్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి చిత్త నక్షత్రంలో జన్మించాడు.
అదేవిధంగా అస్థా నక్షత్రంలో జన్మించినటువంటి వారు నాకు విఘ్నేశ్వరుడు ఈ అస్థా నక్షత్రంలో జన్మించున్నాడు. ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరంటే అర్జునుడు. ఈ మూడు కూడా చక్కటి పాదాలు మరియు నక్షత్ర స్వభావం కలిగినటువంటి ఈ యొక్క రాశి కన్యారాశి. దీనిలో జన్మించడం అనేది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయం అండి. మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటివరకు మేము హైదరాబాద్ ఆఫీస్ కూడా మేము ఇదివరకు హైదరాబాద్కు వచ్చి కలిసేవారు. అక్కడ చాలామంది ఉండడం ద్వారా ఏంటంటే ఒక 5-10 నిమిషాలు కేటాయించి వాళ్ళకు నేమ్ కరెక్షన్ చేస్తే అది నేను చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే నేను చూసే టైం కూడా నాకు ఉండదని చెప్పేసి ఒక వ్యక్తికి 3 నుంచి 4 గంటల టైం కేటాయించడం జరుగుతుంది. ఆ టైము కేటాయించాలంటే అక్కడ హైదరాబాద్ ఆఫీస్ పనిచేయదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుండి నమ్మకంతో నా దగ్గరకు వస్తుంటారు కాబట్టి అది నాకు కరెక్ట్గా అనిపించక నేను హైదరాబాద్ ఆఫీసే తీసేసాను. ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా న్యూమరాలజీ యాస్ట్రాలజీ పరంగా అన్ని శాస్త్రాలను అన్వయించుకొని మీకు మంచి కరెక్షన్ అనేది ఇస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీకు ఏదైనా ఫోన్ అంటే డౌట్ కానీ ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి మీ యొక్క పేరును కరెక్షన్ చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.